యాక్చువల్లీ ఈ వీడియోని సింగిల్ వీడియో కింద పోస్ట్ చేయాలి, అంటే 40 మినిట్స్ వచ్చింది కదా ఆల్మోస్ట్, బట్ అప్లోడింగ్కి చాలా ఇబ్బంది అయింది, అందుకే 2 డేస్ లేట్ కూడా అయింది వీడియో. సో దాన్ని స్ప్లిట్ చేసి ఇంక అప్లోడ్ చేశాను అనమాట. సో ఈ సెకండ్ పార్ట్లో ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో జస్ట్ 4 థింగ్స్ చెప్పినట్టున్నా, దీంట్లో 6 థింగ్స్ ఉన్నాయి చెప్పాల్సినవి. వీడియో మొత్తం చూడండి, మీకు వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో యా, లెట్స్ గెట్ లైక్ కంటిన్యూడ్ విత్ ద వీడియో. 5th వచ్చేసి ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే, ప్రైవేట్ కాలేజ్ అయితే మీరు జాయిన్ అయ్యింది, ప్రతి వీక్కి వీకెండ్ ఎగ్జామ్ అయితే పెడతారు, అంటే లైక్ ఎవ్రీ సాటర్డే కానీ ఫ్రైడే కానీ పెడతారనమాట, ఆ వీక్లో జరిగింది మొత్తం. అదే గవర్నమెంట్ కాలేజెస్ అయితే మోస్ట్లీ వీకెండ్ ఎగ్జామ్స్ ఉండవు. వీకెండ్ ఎగ్జామ్స్ కాకుండా ఫైనల్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది ఎంబీబీఎస్లో, సెమిస్టర్ లాగా ఉండవు ఇంజనీరింగ్ ఉన్నట్టు. లైక్ ఇంజనీరింగ్ ఎలా ఉంటాయి అంటే, లైక్ 6 మంత్స్కి ఒకసారి ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది, బట్ ఎంబీబీఎస్లో అలా కాదు, ఫైనల్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయాయిగా ఒక ఎగ్జామ్, సెకండ్ ఇయర్కి ఒక ఎగ్జామ్, థర్డ్ ఇయర్కి ఒక ఎగ్జామ్ అలాగా. బట్ ఫైనల్ ఎగ్జామ్ కాకుండా 3 ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట ఎంబీబీఎస్లో, ఇంటర్నల్స్ అంటాం. వీకెండ్స్ తీసేయండి అసలు, అవి లెక్క చేయరు. ఇంటర్నల్స్ ఉంటాయి, 3 ఇంటర్నల్స్ ఉంటాయి. సో లెక్క ప్రకారం 3 ఇంటర్నల్స్లో 2 అన్నా పాస్ అవ్వాలన్నమాట, ఇన్ ఆర్డర్ లైక్ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి. చదవకుండా ఉండకండి, మరీ తక్కువ వస్తే డీటెయిల్ చేస్తారు చాలా కాలేజెస్లో, అది మాత్రం చేయించుకోకండి. జస్ట్ రీడ్, అంటే ఇప్పుడు 50 మార్క్స్ రావాలి పాస్కి, 40 వచ్చినా పర్లే, ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ప్రీ ఫైనల్ కల్లా, అంటే 3rd ఇంటర్నల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీ ఫైనల్ అంటాం, 1st 2 ఇంటర్నల్స్ కాకుండా ప్రీ ఫైనల్ కల్లా ప్రిపేర్ అయ్యి ఉండేటట్టు ప్రిపేర్ అయిపోండి. బికాజ్ మళ్ళీ ప్రీ ఫైనల్ అయిపోయాక అసలు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే అవ్వదు, టార్చర్ అదొక. ఇక్కడ మీకు ఇంకో ట్విస్ట్ చెప్తా, ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కనుక పాస్ అవ్వకపోతే సప్లీ ఉంటుంది 45 డేస్కో 30 డేస్కో, అంటే 1 మంత్కో 1.5 మంత్కో సప్లీ ఎగ్జామ్ ఉంటుంది. ఇన్ కేస్ అది కూడా పాస్ అవ్వకపోతే మీ సెకండ్ ఇయర్కి వెళ్ళరు. నాకు తెలియదు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో, కానీ సెకండ్ ఇయర్కి వెళ్ళరు. ఇది ఇంజనీరింగ్లా కాదు, అంటే లైక్ బ్యాక్లాగ్ సిస్టమ్ ఉండడానికి ఎంబీబీఎస్లో మీరు క్లియర్ చేయకపోతే సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి ఉండదు. సో ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్, బికాస్ మీరు ఇన్ కేస్ పాస్ అవ్వలేదా, ఫస్ట్ ఇయర్లోనే ఉండిపోయారా, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ వేర్ అనమాట. బికాజ్ మీరు ఫస్ట్ ఇయర్లో చేసుకున్న ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు, వాళ్ళందరూ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. మీరు మళ్ళీ ఫస్ట్ ఇయర్ లైక్ ఒక 1 ఇయర్ మొత్తం ఇంట్లోనే కూర్చోవాలి, ఫస్ట్ ఇయర్ మీ జూనియర్స్తో ఎగ్జామ్ రాయాలి, సెకండ్ ఇయర్ మీ జూనియర్స్తో చదువుకుంటా ఇంకా బ్యాచ్ మొత్తం విడిపోద్ది అనమాట. సో ఆల్వేస్ రిమెంబర్ దట్. అందుకే నేను అంత స్ట్రెస్ చేస్తున్నా, ఫస్ట్ నుంచి చదువుకొని పెట్టుకోండి ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ అన్న బ్యాక్లాగ్ సిస్టమ్ ఉంది, అంటే లైక్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా కూడా థర్డ్ ఇయర్కి రావచ్చు, క్లాసెస్ అవన్నీ అటెండ్ అవ్వచ్చు, కానీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ క్లియర్ అయ్యాకే థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాం. బట్ క్లాసెస్ అన్నీ అటెండ్ అవ్వచ్చు అవన్నీ ఓకే, సెకండ్ ఇయర్ నుంచి ఇట్స్ ఓకే ఫైన్. బట్ ఫస్ట్ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ విషయంలో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, బికాజ్ ఐ హ్యావ్ సీన్ మై ఫ్రెండ్స్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ లైక్ సిట్టింగ్ విత్ దర్ జూనియర్స్ రైట్ నౌ. సో అది నేను చెప్తుంది. అండ్ ఆల్సో ఫస్ట్ ఇయర్ బుక్స్ గురించి, ఫస్ట్ ఇయర్ ఎసెన్షియల్స్ ఏమేమి కావాలి అని, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి అన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ చెక్ చేయండి. నేను కింద లింక్స్లో కూడా పెడతాను అన్నమాట డిస్క్రిప్షన్లో, సో డూ చెక్ దెమ్ అవుట్. ఆ తర్వాత ఇంటరాక్షన్, దాన్నే ర్యాగింగ్ అని కూడా పిలుస్తారు. మీరు గవర్నమెంట్ కాలేజ్ అలాట్ అయ్యారు అంటే పక్క ర్యాగింగ్ ఉంటుంది, అదేం చేయలేం, అది అదేంటది పరంపర ప్రతిష్ట అంటారు చూసావా, అలా చేస్తారనమాట ర్యాగింగ్. గవర్నమెంట్ కాలేజ్ చాలా ఎక్కువ ఉంటుంది ర్యాగింగ్, అంటే ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ చాలా సీరియస్ ర్యాగింగ్ ఉంటుంది అని చెప్పి. రిలేటివ్లీ మా కాలేజ్లో అసలు ఉండదు, నిజం చెప్పాలంటే 0 అనే చెప్పాలి వేరే కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే. మహా అయితే SDలు ఉంటాయి, అంటే లైక్ సెల్ఫ్ డీటెయిల్స్ అడగడం ఏంటి అని చెప్పి, అంటే లైక్ మీ గురించి తెలుసుకోవడానికి అడుగుతారనమాట మీ పేరు డీటెయిల్స్ అన్నీ అని చెప్పి. అవి తప్ప మా కాలేజ్లో లక్కీలీ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ ఆల్వేస్ రిమెంబర్ వేరే కాలేజెస్లో ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇది ఎలా ఫేస్ చేయాలి, చాలామందికి భయం ఉంటుంది ఇంటరాక్షన్ చేస్తారు ఏం చేయాలి అని చెప్పి. నేను చెప్పేది ఏంటంటే అప్ టు అ లిమిట్ ఏదైనా ఓకే, మీరు ఇంటరాక్షన్ చేయించుకుంటే బెటర్, బికాజ్ ఇంటరాక్షన్ ఈజ్ నథింగ్ బట్ సీనియర్కి జూనియర్కి బాండింగ్ పెరగడానికి తప్ప టార్చర్లో ఉండకూడదు. సో వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా సెల్ఫ్ డీటెయిల్స్ అడుగుతున్నారు, లేకపోతే చిన్న చిన్న పనులు చెప్తారు ఫస్ట్ ఇయర్లో, అంటే ఇది తీసురా అది తీసురా, లేకపోతే రికార్డ్ వర్క్ రాయి అది ఇది అని చెప్పి. ఓకే మీరు రాయగలిగితే తీసుకొని రాసేయండి, బట్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఎగ్జామ్స్ ఉన్నా కానీ నో చెప్పడానికి లైక్ ఆలోచించకండి, ఇట్స్ ఓకే టు సే నో, ఆల్వేస్ లెర్న్ టు సే నో దేనికైనా కూడా. సో అదే చెప్తున్నా కదా, ఒక్క లిమిట్ వరకు ఏదైనా ఓకే, ఇంటరాక్షన్ అయినా ర్యాగింగ్ అయినా కూడా చేపించుకోండి, బాండింగ్ పెరిగిద్ది లేటర్ ఆన్ లేటర్ ఇయర్స్లో ఆ సీనియర్సే మీకు హెల్ప్ చేస్తారు స్టడీస్ అయినా కూడా. బట్
ఏదైనా ఒక పాయింట్ వరకే చెప్తున్నా కదా, మీకు నచ్చకపోతే నువ్వు చెప్పండి. మోస్ట్లీ హాస్టలర్స్ కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట, డే స్కాలర్స్ అంటే మాక్సిమం బస్సులో ఉంటుంది, ఇంకా బయట పీజీలో ఉండే వాళ్ళకైతే ఆ పీజీలో సీనియర్స్ ఉంటే ఉంటుంది, బట్ హాస్టలర్స్ మాత్రం దూర తీరిపోద్ది ఇంటరాక్షన్ ఉంటే మాత్రం. సో యా, ఫస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ మీకు నిజంగా ఇబ్బంది అయితే దట్ షుడెంట్ బి లైక్ మీరు ఏదో తగ్గిపోయి రూమ్లో కూర్చొని ఏడవలసిన అవసరం లేదనమాట. జస్ట్ కంప్లైంట్ చేయండి అది, బట్ ఒక ఎక్స్టెంట్కి వెళ్తేనే, దేనికైనా ఒక ఎక్స్టెంట్ ఉంటుంది కదా, ఎక్స్టెంట్ క్రాస్ చేస్తాను, ఊరికే వెళ్ళిపోయి కంప్లైంట్ చేయకండి. బేసిక్ ఇంట్రాక్షన్ అయితే ఎక్కడైనా ఉంటుంది, సో యూ నీడ్ టు బేర్ దట్. మీరు మీ జూనియర్స్ని అడుగుతారు అంటే ఇలా చెప్పకండి, నేనేం మా జూనియర్స్ని చేయను తర్వాత వచ్చే వాళ్ళకి అది ఇది అని. బేసిక్గా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, జస్ట్ మీ గురించి తెలుసుకోవాలని ఎంతూజియాజంతో అడుగుతారు కొంతమంది, కొంతమంది చిన్న చిన్న పనులు చెప్తారు చెప్పా కదా, అలాంటివి అయితే ఓకే. బట్ యా, మీకు అన్కంఫర్టబుల్ ఉంటే జస్ట్ గో అండ్ గివ్ ఎ కంప్లైంట్ టు ద మేనేజ్మెంట్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ సమ్వన్ లైక్ అ హయ్యర్ అథారిటీ. బట్ చిన్న చిన్న వాటికి కంప్లైంట్ అయితే చేయకండి, బికాజ్ అక్కడ జరిగేది ఏమీ ఉండదు. మీరేమో కంప్లైంట్ ఇస్తే ఆ పర్సన్ రెప్యుటేషన్ పాడైపోతుంది, మొత్తం లైక్ బ్యాచెస్ మధ్య రిఫ్ట్ వస్తుంది అనమాట. సీనియర్స్ జూనియర్స్ బాండింగ్ ఎంత బాగుంటే అంత బెటర్, బికాజ్ కాలేజ్ అన్నాక స్టడీస్ ఒకటే కాదు, కాలేజ్ ఈవెంట్స్ ఉంటాయి, ఫెస్ట్లు ఉంటాయి, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సీనియర్స్ జూనియర్స్ బ్యాచెస్ మధ్య బాండింగ్ ఎంత బెటర్ ఉంటే అంత బెటర్. ఊరికే ఏదో చిన్న చిన్న వాటికి కంప్లైంట్లు ఇచ్చేసి గొడవలు పెట్టేసుకొని రిఫ్ట్స్ వస్తే అసలు బాగోదు అనమాట. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ అంటే నెక్స్ట్ అనుకుంటా, వన్ ఆఫ్ ద క్రూషియల్ టాపిక్స్ నేను మాట్లాడాల్సింది, అది వచ్చేసి ఫ్రెండ్షిప్స్ ఇన్ ఎంబీబీఎస్ అనమాట. చెప్పాయి కదా, అందరితో మాట్లాడండి, అందరితో ఫ్రెండ్లీగా ఉండండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి, కావాలని మోస్ట్లీ ఎవరు పెట్టుకోరు, బట్ ఇన్ కేస్ మీకు నోటి దోలు ఉన్నా ఏమున్నా కూడా గొడవలు పెట్టుకోకండి, అందరితో ఫ్రెండ్లీగా ఉండండి, అందరితో మాట్లాడండి. నిజం చెప్తున్నా, నేను 3 ఇయర్స్ అయింది, ఐ లిటరలీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైట్స్, ఆర్ గట్టిగా మాట్లాడింది నోరు తెరిచి లేకపోతే గొడవ పడింది కూడా ఎవరు లేరు. ఐ స్టిల్ టాక్ టు ఎవ్రీ వన్ ఇన్ ద క్లాస్, మా క్లాస్లో అందరితో మాట్లాడతా, నాకు లైక్ పడని వ్యక్తి అంటే ఎవరు లేరు అనమాట. సో అలానే ఉండాలి మీరు కూడా, బట్ మీ లిమిట్ వరకు మీరు ఉండండి, మరీ అందరి అదేంటి లోపలికి దూరేసి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అదంతా కనుక్కోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ని మీరు చేసుకోండి, బట్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. ఇది ఒక్కటి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ ఇయర్లో చేసుకున్న ఫ్రెండ్స్ అందరూ ఉండరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కల్లా, బికాజ్ డిఫరెన్సెస్ వస్తాయి, అందరి మైండ్ సెట్స్ ఒకటి కాదు. సో మీ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఎవరో చూసుకొని కొంచెం ఫ్రెండ్స్ని చేసుకోండి అనమాట. బికాజ్ ఒక్కసారి ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్ చేశారు అంటే, మీరు ఫ్రెండ్షిప్ చేశారు అంటే, ఫైనల్ ఇయర్ వరకు ఆ ఒక్క ఫ్రెండ్ అంటే అందరూ ఉండవలసిన ఒకళ్ళు ఇద్దరన్నా ఉండేదాన్ని చూసుకోండి. బికాజ్ ఐ హ్యావ్ సీన్ లైక్ పీపుల్ ఎండింగ్ అప్ అలోన్ ఎవరు లేకుండా, ఆర్ ఎల్స్ లైక్ అదే మంచి ఫ్రెండ్స్ చేసుకోకపోవడం వల్ల ఫస్ట్ ఇయర్లో, ఆర్ ఎల్స్ సమ్టైమ్స్ పీపుల్ ఎండ్ అప్ అలోన్ ఫ్రెండ్స్ చేసుకున్నా కూడా సెకండ్ ఇయర్లో లైక్ పీపుల్ పార్ట్ దేర్ వేస్. సో సమ్టైమ్స్ పీపుల్ ఎండ్ అప్ అలోన్, బట్ మీరు ఒక్కళ్ళే ఉన్నా కూడా ఇట్ షుడెంట్ రియల్లీ బాదర్ యూ, బికాజ్ అందరితో మాట్లాడుతూ ఉండండి. లైక్ మీరు ఎలోన్ ఉన్నా కూడా లోన్లీ అనిపించకూడదు అనమాట మీకు, అంటే ఇది కొంచెం ఏమంటాం హైపోథెటికల్ కైండ్ ఆఫ్ సెంటెన్సే, అంటే ఎలోన్ ఉన్నా కూడా లోన్లీ అనిపించకూడదు అనేది. బికాజ్ ఎలోన్ ఉంటే లోన్లీ అనిపించకుండా ఎలా ఉంటుంది అంటారు కదా, జస్ట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, స్పెండ్ టైమ్ విత్ దెమ్. మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు కీప్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, జస్ట్ లైక్ అది మీ నెగిటివ్ థింగ్ అనుకోండి మీకు ఫ్రెండ్స్ ఎవరు దొరకకపోవడం, జస్ట్ మేక్ ఇట్ యువర్ స్ట్రెంగ్త్ దాన్ని. అంటే లైక్ ఆ టైం ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి కదా, ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే మనకి మన ఖాళీ టైం దొరికింది కదా. సో బికమ్ ప్రొడక్టివ్, డూ సంథింగ్ ప్రొడక్టివ్, లుక్ వేస్ టు ఎర్న్ మనీ, ఆర్ మీ స్టడీస్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి, ఆ టైం యూస్ చేసుకొని. హ్యూమన్స్ ఆర్ ఆఫ్ కోర్స్ ప్యాక్ యానిమల్స్ జస్ట్ లైక్ వుల్వ్స్ అండ్ ఆల్, సో అలోన్ ఉండలేము. బట్ ఇన్ కేస్ మీకంటూ ఎవరు లేరు అనుకుంటే జస్ట్ స్పెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. అలా అని చెప్పి సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా అయితే ఉండకండి, యూ నీడ్ టు మేక్ ఫ్రెండ్స్ లైక్ పీపుల్. కొంతమంది ఉంటారు మాట్లాడుతూ ఉండండి, ఒక్కళ్ళే ఉండకండి. సో దట్స్ ద థింగ్, ఫ్రెండ్షిప్స్ అంటే ఎవరిని ఈజీగా నమ్మకండి, బికాజ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు అతన్ని నమ్మి చెప్తావు మాట, బట్ అతని ప్రయారిటీ పర్సన్ ఇంకొకళ్ళు ఉంటారు కాలేజ్లో, సో ఇతను ఇలా చెప్పారని చెప్పి ఆ పర్సన్కి చెప్తారనమాట. అంటే ఇప్పుడు XYZ తీసుకుందాం, ముగ్గురు పీపుల్, నేను ఎక్స్, నేను చెప్పిన పర్సన్ వచ్చేసి వైఏ, వైకి ఇంకో ప్రయారిటీ పర్సన్ ఉంటారు జీ అని చెప్పి, ఇప్పుడు వై వెళ్ళి జీకి చెప్తారు, ఆ జీకి ఏ అనే ఇంకో ప్రయారిటీ పర్సన్ ఉంటారు, అన్నీ అలా వెళ్ళిపోతాయి అనమాట. నెవర్ ట్రస్ట్ పీపుల్ ఈజీలీ కాలేజ్లో అయితే అస్సలా, బికాజ్ ఇట్ టేక్స్ టైమ్ టు బిల్డ్ ద ట్రస్ట్, ఒక ఇయర్ సరిపోదు.
నిజం చెప్పాలంటే ఒక పర్సన్ నమ్మాలంటే అట్లీస్ట్ 2-3 ఇయర్స్ పట్టింది అనమాట. సో జస్ట్ ట్రావెల్ విత్ ఎవ్రీవన్, గెట్ టు నో అబౌట్ ఎవ్రీవన్, వాళ్ళ నుండి లైక్ మంచి తీసుకోండి, చెడు కూడా చూడండి, బట్ ఇది చెడు అని తెలుసుకొని దాన్ని పక్కన పెట్టండి, ఇలాంటివి చేయకూడదు అని అర్థం చేసుకోండి. సో దాట్స్ అ స్మాల్ టిప్ ఇన్ ఫ్రెండ్షిప్స్. నెక్స్ట్ చెప్పాను కదా మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ రిలేషన్షిప్స్. ఐ నెవర్ టాక్డ్ అబౌట్ దిస్ ఆన్ కెమెరా, బట్ ఐ గెస్ ఐఎమ్ నాట్ అ వెరీ స్మాల్ కిడ్ టు టాక్ లైక్ దీన్ని పక్కన పెట్టద్దు మాట్లాడకూడదు అని చెప్పి. అండ్ మీకు కూడా పక్కా తెలిసి ఉండాలి ఈ టాపిక్ గురించి. ఒక అడ్వైజ్ ఇస్తా, అవుట్ ఆఫ్ ఎవ్రీవన్ ఐ సా ఇన్ దీస్ 3 ఇయర్స్, వాట్ ఐ సే ఈస్ నెవర్ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ ఇట్ సెల్ఫ్. టేక్ టైమ్, గెట్ టు నో అబౌట్ ఎ పర్సన్, కంపాటిబిలిటీ మ్యాచ్ అవుతుందా లేదా ఆర్ సంథింగ్ లైక్ దట్ చూసుకోండి. లైక్ ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇఫ్ యూ అండ్ అదర్ పర్సన్ ఆర్ లైక్ గెట్టింగ్ ఇన్ టు అ రిలేషన్షిప్, దట్ షుడ్ బి అ లాంగ్ లాస్టింగ్ బాండ్. అదేదో టెంపరీగా అంటే, నేను ఇన్ని ఇయర్స్ ఉన్నా కదా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిలేషన్లు ఎవరైతే ఉన్నారో, చెప్పా కదా యూ సమ్టైమ్స్ టెన్ టు ఎండ్ అప్ ఎలోన్ ఇన్ అ మెడికల్ కాలేజ్, అంటే ఒక్కళ్ళే ఉన్నట్టు అనిపించింది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ఒక్కళ్ళే ఉండలేక 2 పీపుల్ ఆ టెంపరీ కైండ్ ఆఫ్ కంపానియన్ కోసం వెతుక్కుంటా పీపుల్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్ ఏమో అని నాకు అనిపించింది అనమాట. నెవర్ డూ దట్ మిస్టేక్. ఇఫ్ యు ఆర్ రియల్లీ కమిటెడ్ గివింగ్ కమిట్మెంట్, దట్ పర్సన్ ఈస్ గివింగ్ కమిట్మెంట్, టేక్ టైమ్, డోంట్ కన్ఫెస్, టేక్ టైమ్, దెన్ యూ విల్ గెట్ టు నో అబౌట్ ఎ పర్సన్ ఇఫ్ దట్ హీ ఆర్ షీ ఈస్ రియల్లీ కంపేటబుల్ ఆర్ నాట్ అని చెప్పి. పక్క 3-4 ఇయర్స్ పట్టిద్ది అనమాట. 3-4 ఇయర్స్ తర్వాత చూసుకోండి, బట్ నెవర్ గెట్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కూడా నేను నో అనే చెప్తా. ఫస్ట్ ఇయర్ అయితే అసలు వద్దని చెప్తా, బికాజ్ చెప్పా కదా యూ నెవర్ గెట్ టు నో అబౌట్ ఎ పర్సన్ ఇన్ లైక్ 4-5 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఆర్ నాట్ ఈవెన్ ఇయర్. ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలంటే పక్క 3-4 ఇయర్స్ పట్టిద్ది, మినిమం 2-3 ఇయర్స్ అనమాట. సో అదే చెప్తుంది. సో యా, దట్స్ అబౌట్ లైక్ రిలేషన్షిప్స్. టేక్ డోంట్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్, ఇట్స్ బెటర్ స్టేయింగ్ అలోన్. చెప్పా కదా ఎవరు లేరు అందుకే ఎవరో ఒకరు కావాలి అనుకోవడం, దానికంటే ఎవరు లేరు మనల్ని మనం బిల్డ్ చేసుకుందాం అనే మైండ్ సెట్తో. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఇది కూడా నేను అబ్జర్వ్ చేశా ఫ్యూ సీనియర్స్ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. ఐ హ్యావ్ సీన్ సీనియర్స్, దే హ్యావ్ బీన్ ఇన్ రిలేషన్షిప్ సిన్స్ ఫస్ట్ ఇయర్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, బట్ ఇంటర్న్షిప్కి వచ్చేసరికి ఏమైపోద్దంటే, ఇది నేను ఫ్యూచర్ ఆలోచించి చెప్తున్నాను అనమాట. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రిలేషన్షిప్ విత్ ద సేమ్ బ్యాచ్ పర్సన్ అనుకోండి, ఒకటే బ్యాచ్, అంటే మీరు 2021 ఇయర్ బ్యాచ్ అనుకోండి, మీ ఇద్దరు ఒకటే బ్యాచ్ అనుకోండి, ప్రాబ్లం ఎక్కడైతుందంటే, ఇంటర్న్షిప్ అయిపోతుంది, ఓకే వెల్ అండ్ గుడ్, ఇక్కడ గర్ల్స్కి పేరెంట్స్ టెన్ టు మ్యారీ రైట్ ఆఫ్టర్ ఇంటర్న్షిప్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, ఆర్ ఎల్స్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ పీజీ. బట్ మ్యారీ చేయాలి అంటే బాయ్స్ షుడ్ బి లైక్ ఎర్నింగ్ అ బిట్. వాళ్ళ పేరెంట్స్ అడుగుదాం అన్నా కూడా మీ దగ్గర ఎర్నింగ్ ఉండదు. సో దట్స్ వన్ లైక్ ప్రాబ్లం విత్ సిమిలర్ బ్యాచ్ రిలేషన్షిప్స్ అనమాట. బట్ కంప్లీట్గా అవ్వమని ఏం చెప్పను, బికాస్ ఇఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ వెల్ సస్టైన్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్, జాబ్ రియల్లీ డజంట్ మ్యాటర్, బికాస్ ఎనీహౌ పీజీ తీసుకుంటారు, ఒక 1-2 ఇయర్స్ ఆగితే పక్క ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ కేసెస్, బికాస్ ఫ్యూ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఫుల్ బర్డన్ ఇంకా హస్బెండ్ మీద ఉంటుంది, సో హస్బెండ్ నీడ్ టు బీ ఎర్నింగ్ ఇన్ ఆర్డర్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అలాంటప్పుడు సేమ్ బ్యాచ్ అయితే ఇప్పుడు ఇంటర్న్షిప్ అయిపోతుంది, వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేస్తూ ఉంటారు యూ నీడ్ టు గెట్ మ్యారీడ్ అని చెప్పి. ఈ దిస్ గై ఆర్ దట్ గర్ల్ చెప్దామన్నా అడుగుదామన్నా కూడా లైక్ హీ డజంట్ హ్యావ్ ఎన్ ఎర్నింగ్ టు ఆస్క్ ఇన్ దర్ హోమ్. సో అదొక ప్రాబ్లం అవుతుంది అనమాట సేమ్ బ్యాచ్ రిలేషన్స్తో. ఫస్ట్ టైం మాట్లాడుతా, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అ బ్రాడ్ టాపిక్, బట్ చెప్పా కదా ఇట్స్ నాట్ లైక్ వీఆర్ స్టిల్ కిడ్స్, వీ నీడ్ టు టాక్ ఓపెన్లీ అబౌట్ థింగ్స్. ఐ నీడ్ టు గివ్ యూ ఫ్యూ సజెషన్స్ బీయింగ్ అ సీనియర్ టు యూ. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇఫ్ ఫ్యామిలీ ఇస్ వెల్ సస్టైన్ దట్స్ ఓకే, దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ టోటల్గా. బట్ ఇన్ కేస్ లైక్ ఇఫ్ ద గర్ల్స్ ఫ్యామిలీ యూ నీడ్ టు అర్న్, అలా అయితే ఇక్కడ ఏమైందంటే పీజీ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిద్దో లేదో చెప్పలేము. ఇన్ కేస్ ఆ గర్ల్కి పీజీ ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది అనుకో, బాయ్కి రాలేదనుకో, అక్కడ ఏం చేస్తారు చెప్పండి? లైక్ ఇంకో 1-2 ఇయర్స్ వెయిట్ చేయమని అడగాలి దట్ గర్ల్ వాళ్ళ పేరెంట్స్ని. బట్ ఇవన్నీ లైక్ కొంచెం కష్టమైతే జస్ట్ చెప్తున్నా ఆన్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ స్టిల్ దట్స్ మై అడ్వైస్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్ సో ఫాస్ట్ ఆర్ లైక్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లో. జస్ట్ టేక్ సమ్ టైమ్, గివ్ సమ్ టైమ్, గెట్ టు నో అబౌట్ ద పర్సన్ అండ్ దెన్ ప్రొసీడ్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. అండ్ దెన్ మెంటల్ హెల్త్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ
రైట్ ఫ్రమ్ అకాడమిక్స్, ఎగ్జామ్స్, ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్, ప్రొఫెసర్స్, అవన్నీ అన్నీ కలిపేసి మెంటల్ హెల్త్ మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. బికాజ్ ఒకటి రెండు కాదు కదా, ఇన్ని విషయాలు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇయర్లో ఇట్స్ ఓకే, మెంటల్ హెల్త్ మీద పెద్ద ప్రాబ్లం ఉండదు. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ చాలామంది ఇల్లు వదిలేసి వస్తారు, ఫ్యామిలీస్ని వదిలేసి వస్తారు, ఒకసారి ఒక్కళ్ళే అనిపిస్తుంది. సో కీప్ యువర్ మెంటల్ హెల్త్ ప్రాపర్, అంటే మీ ఫిజికల్ హెల్త్ ఎంత బాగుంటుందో మెంటల్ హెల్త్ కూడా అంతే మంచిగా ఉంచుకోవాలన్నమాట. మీరు ఇవి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి మెంటల్ హెల్త్ మీద. లైక్ ఫ్రెండ్షిప్స్లో ఏమన్నా పార్టీషన్స్ వచ్చినా ఇట్ విల్ షో ఎఫెక్ట్ ఆన్ మెంటల్ హెల్త్. మీరు ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోయినా ఇట్ విల్ షో ఎఫెక్ట్ ఆన్ మెంటల్ హెల్త్. ప్రొఫెసర్స్ మిమ్మల్ని ఏమన్నా అన్నా కూడా ఇట్ విల్ షో ఎఫెక్ట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం జరిగినా కూడా మన మంచిగా జరిగిద్ది, ఏది మనం ఎక్స్పీరియన్స్ చేసినా కూడా, అంటే లైక్ ఏ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. దాని నుండి మనం నేర్చుకోవాలంతే, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా చూడాలి. సో ఆ చిన్న అడ్వైజ్ అయితే నేను ఇస్తాను. అండ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి, కొంచెం మరీ సీరియస్గా తీసుకోకండి. సీరియస్గా తీసుకునే టైం ఇంకా ఉంది, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సో నేను ఇప్పుడు కూర్చొని మొత్తం చదివేయాలి, నేను ద బెస్ట్ డాక్టర్ అయిపోవాలి, ఫస్ట్ ఇయర్లో అవేం పెట్టుకోకండి. జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్, లైక్ ఎంజాయ్ ద ఫ్లో అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. సో ఎవ్రీథింగ్ లైక్ జరిగేదంతా మంచిగా జరిగింది, ఏమన్నా చెడ్డగా జరిగినా కూడా మంచిగా జరిగింది అని చెప్పుకోండి. మీకు మీరే చెప్పుకోవాలి, ఎవరు చెప్పరు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ యా, ఫ్రెండ్షిప్స్ టాపిక్లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను అన్నమాట. అదేంటంటే గ్రూప్స్ ఫామ్ అవుతారనమాట. అంటే ఫస్ట్ ఇయర్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్, సెకండ్ ఇయర్ నుంచి గ్రూప్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఈ బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ మన బ్యాచ్లోనే, అంటే లైక్ ఇప్పుడు 2024 జాయిన్ అవుతున్నారు కదా, మీ బ్యాచ్లోనే ఒక 6 మెంబర్స్ ఒక గ్రూప్, 7 మెంబర్స్ ఒక గ్రూప్ అలా ఫామ్ అయిపోతారు. బట్ ఎవరు గొడవలు పెట్టుకోకండి, నేను అదే చెప్తాను. ఎందుకంటే దేర్ విల్ బి టైమ్స్ మీరు ఈవెంట్స్ చేయాలి, బ్యాచ్ ఈవెంట్స్ కానీ, ఫెస్టివల్ కానీ, స్పోర్ట్స్ డేస్ కానీ కలిసి ఉండాలి. సో నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను ఎవరితో గొడవ పెట్టుకోను, ఎవరన్నా ఒక మాట అన్నా కూడా పడను, పడతా అని చెప్పను ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా. బట్ అలాని దాన్ని ఒక గొడవలా చేయను అనమాట. బేసిక్గా నన్ను అనే వరకు తెచ్చుకోను, ఇన్ కేస్ ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నేను దాన్ని మాటలతో సాల్వ్ చేసుకుంటా, మాటలతో సార్ట్ అవుట్ చేసుకుంటా. అంతేగాని గొడవలాగా చేసుకొని వాడిని ఎనిమీ చేసుకోవాలని ఎప్పుడు చూడండి అనమాట. సో అదొక్కటి నేర్చుకోండి. అంటే ఇలా సారీ చిటికి పడిన, ఇలా అనగానే కోపం రాకూడదు, ఇలా అనగానే పీస్ అయిపోవాలన్నమాట. అలా ఉండండి, జస్ట్ బీ లైక్ వాటర్. ఇది ఉంటుంది కదా కోట్ ఒకటి, వాటర్ మనం ఏ వెజల్లో పోసినా కూడా దాని షేప్ తీసుకునేది. సో జస్ట్ ఇది ప్రో టిప్, జస్ట్ గెట్ అక్లమటైజ్ టు ఆల్ ద పీపుల్ అరౌండ్ యూ. వాళ్ళు మీతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారో అలా ఉండండి చాలు. అంటే మీకు అన్కంఫర్టబుల్ ఉంటే చెప్పేయండి అన్కంఫర్టబుల్ ఉన్నారు అని చెప్పి. బట్ నార్మల్గా అయితే నీకు నచ్చాలి అన్నట్టే పెట్టుకోకండి, బికాజ్ ఇంతమంది మనుషులు ఎవరు మనకి నచ్చినట్టు ఉండరు. డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు, మీరే చూస్తారు కదా, కాలేజ్కి వెళ్తారు అందరూ వేరే వేరే మైండ్ సెట్స్తో ఉంటారు. జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో వాళ్ళ మైండ్ సెట్లో మిమ్మల్ని మార్చమని అడగట్ల, బట్ వాళ్ళతో ఉన్నంత వరకు గొడవలు ఏం పెట్టుకోకుండా ఓకే వాళ్ళు చెప్పేది వినండి, మీరు చెప్పేది వాళ్ళకి వినిపించండి, ఓకే సాల్వ్ అయితే ఓకే, లేకపోతే జస్ట్ కీప్ ద మెసేజ్. అంతేగాని గొడవలు పెట్టుకొని గ్రూప్స్ ఫామ్ అయిపోయి డిఫరెంట్ డిఫరెన్సెస్ అలా వద్దు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది, డిఫరెంట్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది మనం ఎందుకు తగ్గాలి అలా ఉంటారు, అది మీ ఇష్టం. బట్ నా అడ్వైజ్ అది, బికాజ్ నేను ఇలా ఉండడం వల్ల ఐఎమ్ వెరీ పీస్ఫుల్, ఐ డోంట్ హ్యావ్ ఫైట్స్ విత్ ఎనీ వన్, ఐ జస్ట్ టాక్ టు ఎవ్రీ వన్ చెప్పా కదా. సో అది విషయం. ఐ హోప్ దిస్ వీడియో మేడ్ సమ్ సెన్స్. చాలా లెంత్ వచ్చింది, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై లెంతియెస్ట్ వీడియోస్ అనుకుంటా సిట్ అండ్ టాక్ వీడియోస్లో. మరి ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా వచ్చినట్టుంది, 30 కూడా క్రాస్ అయిపోయినట్టుంది. సో యా, మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నా. వీడియోని ఇక్కడ దాకా చూశారు, ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తా. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.